ఫస్ట్ నేను మా నాన్నగారికి నమస్కారం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఓపిట్ కదా టైంలో ఉండి ఇలాంటి ఫంక్షన్లో నన్ను సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన లేరు, ఫస్ట్ ఆయనకి నమస్కారం చెప్పుకున్న తర్వాత మీ అందరికీ, ఇంత వర్షంలో కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. అందరి పేర్లు చెప్తుంటే టైం ఎక్కువ అవుతుంది, సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా విశ్వక్ సేన్ గారి గురించి రెండే మాటలు చెప్తాను. ప్రతి డైరెక్టర్ కావాలనుకునే హీరో, ప్రతి హీరో కావాలనుకునే డైరెక్టర్ సార్, ఈ రెండు క్వాలిటీలు మీ దగ్గర ఉన్నాయి. మీ డైరెక్షన్, మీరు యాక్టింగ్ ఎంత బాగుంటుందో మీ డైరెక్షన్కి నేను అంతకన్నా పెద్ద ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా చిన్న సినిమాలకి మీరే పెద్ద దిక్కు. అండ్ ఇంకా నేను పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే మా లావణ్య నా స్క్రిప్ట్ కాపీ కొట్టి మొత్తం చదివేసింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి, వాళ్ళ గురించి చెప్పడానికి మొత్తం అంతా నా స్క్రిప్ట్ చెప్పేసింది కాబట్టి ఇంకా మా టీం అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇది వీళ్ళంతా ఒక 5 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి కష్టపడుతున్నామని చెప్తున్నారు, బట్ దీని వెనకాల 2 ఇయర్స్ కష్టం ఉంది. 2 ఇయర్స్ కష్టం, అది ఆర్టిస్ట్లకి తెలియకపోవచ్చు, చాలామంది టెక్నీషియన్స్కి తెలియకపోవచ్చు, బట్ అది మా యశ్ సార్, ఆయన 2 ఇయర్స్ నుంచి ఈ స్క్రిప్ట్తోటి నాతోటి ట్రావెల్ చేస్తూ ఎవ్రీడే, ఈవెన్ ఇప్పటిదాకా ఆయన లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే ఈ ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఈ సినిమాని ఎలా బయటికి తీసుకురావాలని చాలా 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 కష్టపడుతూ ఉన్నారు. అండ్ ఇంకొక 1 మోర్ థింగ్ ఆయన గురించి చెప్పాలంటే, ఇందులో ఆయన్ని యాక్టర్గా కూడా నేను పరిచయం చేసే అదృష్టం వచ్చింది నాకు, అంటే ప్రాపర్ యాక్టర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వద్దు వద్దు అన్నారు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత చైతన్య ఎంత గుర్తుంటాడో సార్ కూడా అంతే గుర్తుంటారు. ఇంకా ఫైనల్గా ఒక్కటే వర్డ్ అండి, మేము చాలా కష్టపడ్డాము, ఇష్టపడి చేసాము. ఇంక అన్నిటికన్నా ఏంటంటే, ఈ సినిమా మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. 1 కేజీ టమాటా కాస్ట్ అనుకోండి మా సినిమా, 1 కేజీ టమాటా కాస్ట్ తోటి మీరు మా సినిమాని 2 గంటలు చూసి, ఆ మెమరీస్ మాత్రం 2 మంత్స్ ఉంటాయి మీకు, చాలా బాగుంటుంది డెఫినెట్గా. పెద్దవాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో కాలేజీ వాళ్ళు అంతే ఎంజాయ్ చేస్తారు, అలాగే చిన్నపిల్లలు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఐ కెన్ సే ప్రౌడ్లీ 1 థింగ్, మీరు మీ పేరెంట్స్ని పక్కన పెట్టుకుని కూడా ఈ సినిమాని చూడొచ్చు, ఈక్వల్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ యశ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.